హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ శ్రావ్య డే విత్ ద లీడర్ మీ అందరికీ తెలుసు ఓకే టీవీ ఎక్స్క్లూజివ్ గా డే విత్ లీడర్ అనే స్పెషల్ కాన్సెప్ట్ ని మొదలు పెట్టింది అని డే విత్ లీడర్ లో భాగంగా ఈ రోజు మనం డే విత్ లీడర్ తో జర్నీ చేయబోయే ఒక పవర్ఫుల్ లీడర్ గురించి తెలుసుకోబోతున్నాం मरी आयनेवरो कादु अंदर की दग्गर व्यक्ति मुख्य विद्यार्थुल की नेता अनेकोवाली आईपीएस आफीसर कावचु एसपी कावचु अंड अलागे गुरुकुल चेयरमैन कावचु एन्नो 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 वर्क व्यक्ति मरी सड़न आयन डिसीजन तर्वाता लीडर नेनु लीडर अव्वाली अंड नालो पवर्फुल नायकत्वं उंदी आयन पवर्फुल लीडर बीएसपी पार्टी लो चेरी मरी आयन लीडर सत्ता चाटुकुंटुन्नटुवंटि व्यक्ति मरी आयन एवरो कादु आरएस प्रवीण कुमार गारु yes, ఈ రోజు మన డే విత్ లీడర్ లో మనం అలంపూర్ జోగులాంబకి రావడం జరిగింది ఎందుకు శావ్య అలంపూర్ జోగులాంబకి వచ్చింది అంటే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సొంత ఊరు అలంపూర్ ఆయన చదువుకున్న స్కూల్ కూడా అలంపూరే గవర్నమెంట్ స్కూల్ సో మరి అసలు సొంత ఊర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎలా ఉంటారు సో మనకి తెలియని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని వెతుక్కుంటూ మనం ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ రోజు ఆయన పాదయాత్రలో ఉన్నారు సో ఒక్కసారి మనం వెళ్లి మరి ఆయన ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక లుక్ చేసుకుందాం పదండి सो इप टाइम 9 o'clock मनमु अलंपूर संतोष नगर आरएस प्रवीण कुमार गारु इंट्लो चूस बैकग्राउंड सर वाला इल्लू चूस पैन स्वारोस होम अंड नो रिवर्स गेर्स अंपाली अंत अंड अंते काजु मैं डे विथ लीडर चयबोना क्या सो डे विथ लीडर जर्नी मरी सर ये रक आलरेडी सोंत ऊर का बट्टी सो ई सोंत ऊर आये प्रयाणम एला उबोदी सो ये रक पादयात्रा అంతేకాదు అసలు మరో సైడ్ ఆఫ్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది ఇంకో సైడ్ యాంగిల్ ఎలా ఉంటుంది సో బయట ఉన్నట్టు ఉంటారా ఇంట్లో ఎలా ఉంటారు సో ఇవన్నీ విశేషాలు కూడా మనం తెలుసుకోబోతున్నాము అండ్ అదే రకంగా చెప్పాలి అంటే రాజాధికారి అనే పాదయాత్రను సరిగ్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది ఈ డే తోటి సో అన్ఎక్స్‌పెక్టెడ్ గా ఈ డే కూడా కలిసి వచ్చిందన్నమాట ఈ రోజుతో సర్ పాదయాత్ర స్టార్ట్ చేసి కూడా ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ అయ్యిందన్నమాట సో దీనికి సంబంధించిన డీటెయల్స్ అన్ని కూడా మనం తెలుసుకుందాం దానికన్నా ముందు ఒకసారి నన్ను ఫాలో అవ్వండి సో మనం ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఇంట్లో ఉన్నాము ఇప్పుడు టైం అయితే 9:30 కా వస్తుంది సో ఆయన అయితే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారని తెలిసింది సో లోపలికి వెళ్లి చూద్దాము ఆయన బ్రేక్‌ఫాస్ట్ ఏంటి ఏం తింటున్నారు అనేది ఒక్కసారి మనం లోపలికి వచ్చి చూద్దాము నమస్తే సర్ ఎలా ఉన్నారు యా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ సొంత ఊరికి మేము రావడం జరిగింది సార్ డే విత్ లీడర్ ప్రోగ్రామ్ లో భాగంగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రేక్‌ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అసలు బ్రేక్‌ఫాస్ట్ అంటేనే ఓకే బ్రేక్‌ఫాస్ట్ అంటే యాక్చువల్ గా మీరు లైక్ అందరిలాగే ఇడ్లీ ఉప్మా అలాగే మనం ఎక్స్పెక్ట్ చేసాము సో ఏం సర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ పల్లీలు పల్లీలు క్యారెట్ ఆనియన్ సో ఇవన్నీ మిక్స్ చేసుకొని తింటున్నారు సర్ మీ డైలీ ఫుడ్ ఇంతేనా సర్ సో అంటే మీరు అందుకే ఇంత ఫిట్ గా ఉన్నారు అంటారా ఫిట్ అని కాదు కానీ హెల్తీగా ఉన్నా ఓకే అంటే మార్నింగ్ నుంచి ఏం సర్ మీ షెడ్యూల్ అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి మార్నింగ్ జనరల్ గా నేను ఎక్సర్సైజ్ చేస్తానండి ఓకే వీలైతే అక్కడ ఎక్సర్సైజ్ చేస్తాను ఓకే ఎవరీడే కనీసం ఒక 5 నుంచి 7 కిలోమీటర్ల వాకింగ్ ఆర్ రన్నింగ్ చేస్తాను ఓకే సో ఒక్కోసారి ఈ ఫీల్డ్ లో వీల్ కాదు ఇంటి దగ్గర ఉంటే రెగ్యులర్ గా ట్రెడ్మిల్ మీద చేస్తా ఓకే ఆ ఫీల్డ్ లో ఉంటే మాత్రం ఒక్కోసారి రోజుకు 15 కిలోమీటర్ల నడవడం ఉంటది ఒకసారి 10 కిలోమీటర్లు ఒకసారి 5 కిలోమీటర్లు ఓకే సో మార్నింగ్ ఎప్పుడు వీల్ అవుతే అప్పుడు కొన్ని కొన్నిసార్లు కాన్ఫరెన్సెస్ ఉంటాయి కాన్ఫరెన్సెస్ ఉన్నప్పుడు టెలికాన్ఫరెన్స్ ఓకే
ఉన్నప్పుడు మార్నింగ్ వాక్ చేయడం వీలవుతుంది. సో ఇంట్లోనే ఉన్న బెడ్రూమ్లో ఇంత చిన్న స్పేస్లోనే కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఓకే కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తాను. ఓకే సో సో గుడ్ సార్. యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి మారుతానర్ రన్నర్ని కాబట్టి జాగర్ని కాబట్టి సో నాకు ఎప్పుడు కూడా నడవకూడదు అలాంటి సండే అయినా మండే అయినా హాలిడే అయినా ఎప్పుడైనా కూడా ఎవ్రీడే అట్లీస్ట్ 4 to 5 kilometers 5 kilometers. ఓకే సార్. యాక్చువల్గా అంటే మీ ఫుడ్ రోజు ఒకటే డైటా సేమ్ డైటా రోజు ఏదో లేకపోతే మార్చి మార్చి తింటూ ఉంటారు? ప్రాబ్లీ 1 egg తింటాను, కొంత హాఫ్ కప్ మిల్క్ తీసుకుంటాను, తర్వాత ఫ్రూట్స్ ఆర్ ఓకే గ్రెయిన్స్. ఓకే అంటే జనరల్గానే మీరు బాగా నడుస్తారు కదా సార్, అంటే ఇప్పుడు అసలే పాదయాత్ర, సో పాదయాత్రలో ఇంకా నడవాలి అంటే ఈ ఫుడ్ మీకు సరిపోతుందా, అంటే ఎనర్జీ ఇవ్వడము అట్లా లేకపోతే? సరిపోతుంది, మధ్యలో మళ్ళీ లంచ్ చేస్తాం కదా, సో ఓకే మధ్యలో ఒక ఫ్రూట్ ఏమైనా అట్లా తీసుకుంటాను. ఓకే తర్వాత మళ్ళీ లంచ్ లో ఎట్లైనా మా అందరితో కలిసి తింటాను నేను, నాకు సెపరేట్ లంచ్ పెట్టాను. సో అప్పుడు ఫుల్ రైస్ కొంచెం రైస్ తర్వాత ఒక చపాతి 1.5 chapati వెజిటేరియన్ కర్రీ. ఓకే ఓకే సో అంటే మళ్ళీ రాత్రి మళ్ళీ రాత్రి కూడా ఫ్రూట్స్. ఓహో అంటే ఎలా సరిపోతుంది, అంటే మాకైతే అసలు సరిపోదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఐ మీన్ అందుకే మీరు అంత ఫాస్ట్గా స్పీడ్గా కూడా నడుస్తారు పాదయాత్రలో అని చెప్పి కూడా. జనాలకు నవంబర్ నడిచే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే అంటే ఇవాళ చూడాలి యాక్చువల్గా మన ఇబ్బంది ఎలా ఉంటుంది సార్తో నడుస్తే, అసలు నేను నడవగలుగుతానా లేదా అనేది ఫస్ట్ నాకు ఒక పెద్ద బిగ్ టాస్క్ లాగా కనిపిస్తుంది. సో ఈ లోపల సార్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మనం రెడీగా ఉందాం.